हैदराबाद केबीआर पार्क चुट्ट तिरंग यात्र जरिगिंदि इंदुलो केंद्र मंत्रुलु वेंकयनायुडु दत्तात्रेय बीजेपी नेतलु पाल्गोन्नारु स्वातंत्र्यं साधिंचि 70 एळ्ळु पूर्तैन संदर्भानि पुरस्करिंचुकोनि प्रधानि इच्चिन पिलुपुतो बीजेपी नेतलु तिरंग यात्र चेपट्टारु केबीआर चुट्टू 5 किलोमीटर्लु सैकिल यात्र निर्वहिंचारु ई कार्यक्रमंलो युवत विद्यार्थुलु पेद्द संख्यलो पाल्गोन्नारु ई संदर्भंगा एर्पाटु चेसिन सांस्कृतिक कार्यक्रमालु अलरिंचायि తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేసీఆర్ ను కోరారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చరిత్రను మర్చిపోతే బాగుపడేది ఉండదని ఆయన అన్నారు. ప్రజలను రజాకర్లో హింసించారని గుర్తు చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన తిరంగయాత్రలో పాల్గొన్న వెంకయ్య భారత్ మాతకు జై అనడానికి బాధ ఎందుకని ప్రశ్నించారు. స్వాతంత్ర్య కోసం త్యాగం చేసిన వాళ్ళని గుర్తుంచుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను గత పాలకులు కొందరికే పరిమితం చేశారని పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలని అన్నారు. పటేల్ వల్లే దేశం సమైక్యంగా ఉందని కాశ్మీర్ సమస్యను కూడా ఆయనకు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ కాసిం రజ్వీ అనుచరులు అనేక రకాలుగా అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు చేసి ప్రజలను వేధించి అనేక రకాలుగా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను దోచుకొని తెలంగాణలో అలాగే హైదరాబాద్ స్టేట్ లో అనకలను సృష్టించారు. అనేక మంది త్యాగధనులు పోరాట యోధులు నిజాం యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అలాగే ఈ కాసిం రజ్వీ అనుచరుల యొక్క దుర్మార్గాలకు దాస్తికాలకు వ్యతిరేకంగా పోరాడారు. చాలా మంది అనేక మంది ప్రాణాలు కూడా అర్పించారు. ఈ పవిత్ర దేశానికి మనకు ఎంతో చరిత్ర ఉంది. చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెట్టేటికి పవిత్రమైన భారతదేశం ఉంది. మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి అందించిన వారసత్వం ఏదో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సింది. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता अने विषयान अंदर गुर्तुपेट्टुकोवाल्सि उंदि. ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి గారు వచ్చి కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చామంటే టిఆర్ఎస్ బీజేపీని కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అంతర్భాగం, దానికి అభివృద్ధి కోసం మనం కూడా సహకరించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే ఇండియా అభివృద్ధి చెందదు, తెలంగాణ అభివృద్ధి చెందే ఇండియా అభివృద్ధి చెందదు అనే విషయాన్ని గుర్తించి ప్రధానమంత్రి కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క స్ఫూర్తితో టీమ్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చి దేశంలోని అందరు ముఖ్యమంత్రులు కలుపుకొని పోయే ప్రయత్నం మన ప్రధానమంత్రి